సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఈ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ అవుతారండి. అలానే పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు నా వీడియోస్ మీకు అందుతాయండి. తెలుగు ప్రేక్షకులకు అలానే రైతు సోదరులకు నమస్కారాలు. నేను మీ ఆంధ్రప్రదేశ్ వెదర్మ్యాన్ సాయి ప్రణిత్ని మాట్లాడుతున్నాను. ఈ వీడియోలో మనము ఆంధ్ర అలానే తెలంగాణ రాష్ట్రాల యొక్క ప్రస్తుత వాతావరణ పరిస్థితి, అలానే మనకేమంటే రానున్న రోజుల్లో ఎండల తీవ్రత ఏ విధంగా ఉండే అవకాశాలు ఉంటున్నాయి, అది పాయింట్ నెంబర్ వన్. పాయింట్ నెంబర్ టూ ఏంటంటే మనకు రానున్న రోజుల్లో వచ్చేసి వాతావరణంలో మార్పులు ఏ విధంగా ఉండే అవకాశాలు ఉంది, ఎక్కడెక్కడ మనకు వర్షాలు పడే అవకాశాలు ఉంది అన్న దాని గురించి వివరంగా చర్చించుకుంటాం. కాబట్టి అందరూ ఈ వీడియోని చివరిదాకా చూస్తారని, ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇక్కడ మనము వాతావరణ పరిస్థితి గమనించినట్లయితే మనకు బంగాళాఖాతంలో కానీ అరేబియా సముద్రంలో కానీ ఎక్కడా మనకేమంటే వర్షాలు లేకుండా, అల్పపీడనాలు కానీ వాయుగుండాలు కానీ ఎక్కడా లేకుండా మనకు పూర్తిగా మనకేమంటే క్లియర్గా, అంటే చాలా ఏమంటే బాగా విశాలంగా మనకు కనిపిస్తోంది. కానీ మనకేమంటే ఇక్కడ ఒక వెస్టర్న్ డిస్టర్బెన్స్ అంటే పశ్చిమ గాలులు అనేది మనకు మెల్లగా ఆంధ్ర తెలంగాణ రాష్ట్రం వైపుగా వస్తుంది. సో ఈ పశ్చిమ గాలులు అంటే ఏంటనే దాని గురించి చాలా వీడియోల్లో చాలా విధాలుగా చెప్పాను. కానీ మరొకసారి మీకోసం ఏమంటే చెప్పేది ఏమంటే పశ్చిమ గాలులు అనేది హిమాలయ ప్రాంతానికి చాలా దగ్గరగా ఏర్పడుతుంది. సో ఇదేమంటే దాన్ని ఎక్స్ట్రా ట్రాపికల్ సైక్లోన్ అంటారు. సో ఈ యొక్క పశ్చిమ గాలులు వచ్చేసి ఏమవుతుందంటే ఎప్పుడైతే దిగువకు వస్తుందో ఆ పశ్చిమ గాలులో మనకు తేమ ఉంటుంది, తేమతో పాటుగా ఏమంటే బాగా కొన్నిసార్లు బలమైన మేఘాలు కూడా ఉంటుంది. సో ఆ పశ్చిమ గాలులు ఎప్పుడైతే మనకు కొన్ని ప్రాంతాలను తాకుతుందో ఆ తాకిన ప్రాంతాలలో మనకు ఉష్ణోగ్రతలు అనేవి సాధారణం కంటే ఎక్కువగా ఉంటుంది. అలానే మనకేమంటే చలి తీవ్రత బాగా తగ్గుముఖంపడుతుంది, దాంతోపాటుగా కొద్దో గొప్ప మనకు వర్షాలు ఉంటుంది, కొన్ని చోట్లలో వడగళ్ల వర్షాలు కూడా పడుతుంది ఈ పశ్చిమ గాలుల వల్ల. సో ఇప్పుడు మనము ప్రస్తుతానికి మన పశ్చిమ గాలులు అనేవి గుజరాత్ అలానే మనకేమంటే రాజస్థాన్ మీదుగా చూస్తున్నాము, రాజస్థాన్ కానీ లేకపోతే మధ్యప్రదేశ్ మీదుగా చూస్తున్నాము. ఆ పశ్చిమ గాలులే మెల్లగా మనకు ఉత్తర తెలంగాణ అలానే మనకేమంటే ఒడిశా ప్రాంతం వైపుగా వస్తుంది. కాబట్టి అక్కడక్కడ రానున్న రోజుల్లో వర్షాలను కూడా చూసే అవకాశాలు అయితే మనకు కనిపిస్తుంది. ఒక్కసారి మనము వాతావరణ వివరాల్లోకి వెళ్దాము, ఎలా ఉండబోతుంది ఈరోజు అలానే రానున్న మూడు రోజులు, దాంతోపాటుగా వచ్చేసి ఎండాకాలంలో అన్న దాని గురించి. ఇప్పుడు చూస్తే ఈరోజు వాతావరణ పరిస్థితి తీసుకుంటే ఈరోజు 8 ఫిబ్రవరిన మనకు శ్రీకాకుళం జిల్లా కానీ పార్వతీపురం మన్యం జిల్లాలో కానీ ఒకటి లేదా రెండు చోట్లలో మాత్రమే మనకు వర్షాలు ఉంటుంది. కానీ విస్తారంగా మనకు ఎక్కడ వర్షాలుండే అవకాశాలు మాత్రం కనిపించడం లేదు. అలానే మనకు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఎక్కడా మనకు వర్షాలుండే అవకాశాలు మాత్రం కనిపించడం లేదండి ప్రస్తుతానికి, అంటే ఈరోజు మాత్రం తీసుకుంటే. సో ఈరోజు మనకు అంతగా ఉండే అవకాశాలు మాత్రం లేవండి. దాంతోపాటుగా రాగల మూడు రోజుల వాతావరణ పరిస్థితి తీసుకుంటే గత వీడియోలో చెప్పిన విధంగానే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వర్షాలు పెరిగే అవకాశాలు 11వ తారీఖు నుంచి కనిపిస్తుంది. దాంతోపాటుగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా మనకేమంటే 12వ తారీఖున వరకు మనకు కొన్ని వర్షాలు ఉండే అవకాశాలు అయితే కనిపిస్తుంది. కానీ ఎక్కడ అంటే ఎక్కడ కానీ మనకు విస్తారంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కానీ ఎక్కడా ఉండే అవకాశాలు మాత్రం లేవు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మాత్రం మనకు 11వ తారీఖున మాత్రమే మనకు వడగండ్ల వర్షాలు మనకు, అది కూడా ఏమంటే కొమరంభీం అసిఫాబాద్ జిల్లా కావచ్చు, ఆదిలాబాద్ జిల్లాలోని పలు కొండ ప్రాంతాల్లో కావచ్చు, ఇలాంటి ప్రాంతాల్లో మాత్రమే మనకు వడగండ్ల వర్షాలు ఉండే అవకాశాలు అయితే కనిపిస్తుంది. అలానే మనకు కోస్తాంధ్ర జిల్లాలు తీసుకున్నా లేకపోతే తెలంగాణ రాష్ట్రం తీసుకున్నా చాలా తక్కువ చోట్లలో మాత్రమే మనకు వర్షాలు ఉంటుంది, అంటే ఆల్మోస్ట్ ఎక్కడ మనకు వర్షాలు ఉండే అవకాశాలు మాత్రం కనిపించడం లేదండి. తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో మనకు అత్యల్పంగా నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు తీసుకుంటే కోహిర్ సంగారెడ్డి జిల్లాల్లో మనకు 16.1 డిగ్రీలు అంటే 16.1 డిగ్రీస్ అనేది నమోదైంది. సో ఈ 16.1 డిగ్రీస్ సంగారెడ్డి జిల్లాలో మాత్రమే నమోదైంది, ఎందుకు ఆదిలాబాద్ జిల్లాలో నమోదవ్వలేదంటే ప్రస్తుతానికి మనకేమంటే ఉష్ణోగ్రతల్లో మార్పులు అనేవి చెందుతున్నాయి. ఆదిలాబాద్లో ప్రస్తుతానికి అంటే ఆదిలాబాద్ వైపుగా ఒక పశ్చిమ గాలులు వస్తుంది, కాబట్టి ప్రస్తుతానికి ఆ ప్రాంతంలో మనకు సాధారణం కంటే ఎక్కువగానే మనకు ఉష్ణోగ్రతలు నమోదవుతుంది. సాధారణం కంటే ఒక 6 నుంచి 7 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతుంది. మిగిలిన అన్ని ప్రాంతాలు హైదరాబాద్ తీసుకున్నా లేకపోతే మనకు తూర్పు తెలంగాణ తీసుకున్నా ఎక్కడ తీసుకున్నా కానీ మనకేమంటే సాధారణం కంటే ఎక్కువగానే ఉంది. కానీ సంగారెడ్డి కానీ ఈ ట్రాక్ చూసినారంటే సంగారెడ్డి కావచ్చు లేకపోతే మనకు మహబూబ్ నగర్ జిల్లా కావచ్చు, వికారాబాద్ కావచ్చు, నాగర్ కర్నూలు జిల్లా కావచ్చు, సో ఈ ట్రాక్లో మాత్రం మనకేమంటే కాస్తంత చలి అనేది ఉంది, అంటే కాస్తంత చలి ఉంది, మరీ ఎక్కువ చలి లేదు మరీ తక్కువ చలి లేదు, కాస్తంత చలి అనేది మనకు కనిపిస్తోంది. మిగిలింది మనకు ఆదిలాబాద్ జిల్లాలోని ఉత్తర భాగంలో కూడా కాస్తంత మనకు చలి ఉంది. సో ఇప్పుడు మనము తెలంగాణ రాష్ట్రంలో రానున్న ఒకరోజు అంటే రేపు ఎలా ఉండబోతుంది చలి అనేది అన్న దాని గురించి తీసుకుంటే రేపు కాస్తంత మనకు చలి తీవ్రత ఉండే అవకాశాలు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కనిపిస్తోంది. కానీ ఏమంటే మీరు అనుకున్న విధంగా ఇదేదో మనకు సింగిల్ డిజిట్లో అంటే 6 డిగ్రీలు 7 డిగ్రీలు ఉంటుందంటే కాదు, ఇది వచ్చేసి ఏమంటే కాస్తంత చలి అంటే ఒక
14 డిగ్రీలన్నా లేదా 15 డిగ్రీలన్నా ఉంటుందే కానీ మరి 6 నుంచి 7 డిగ్రీలు అనేది ఉండే అవకాశాలు మాత్రం ప్రస్తుతానికి ఆంధ్ర కావచ్చు తెలంగాణ కావచ్చు ఎక్కడ కూడా మనకు కనిపించడం లేదండి. సో ఇప్పుడు మనము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చలి తీవ్రత అనేది ఆల్రెడీ మనకు గుడ్ బై చెప్పేసింది. ఎక్కడ ఎందుకు గుడ్ బై చెప్పింది అన్న దాని గురించి కారణం చూస్తే ఇక్కడ మనకు తిరుపతి జిల్లా కావచ్చు, చిత్తూరు జిల్లా కావచ్చు, అన్నమయ్య కావచ్చు, లేకపోతే నెల్లూరు జిల్లాలో గత కొన్ని రోజులుగా చల్లగా ఉండగా రేపటికి మనకేమవుతుందంటే చలి తీవ్రత కాస్తంత తగ్గుముఖం పడుతుంది. అలానే మనం ఏమంటే మధ్య ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే అంటే కోస్తాంధ్రలో తీసుకుంటే చలి తీవ్రత అనేది చాలా తక్కువగానే ఉంది, అంటే ఉష్ణోగ్రతలు అనేవి కాస్తంత ఎక్కువగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. అలానే విశాఖపట్నం కావచ్చు, విజయనగరం కావచ్చు, పార్వతీపురం మండ్యం జిల్లా కావచ్చు, అల్లూరు సీతారామరాజు జిల్లాలో కూడా మనకేమంటే సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతనే నమోదవుతుంది. కానీ అరకు వ్యాలీలో కొంచెం కొండ ప్రాంతం కాబట్టి కాస్త చల్లగా ఉంది, కానీ మిగిలిన అన్ని ప్రాంతాలు తీసుకుంటే కూడా మనకేమంటే బాగా మనకు సాధారణం కంటే ఎక్కువగానే ఉంది. రాయలసీమ జిల్లాల్లో కూడా మనకేమంటే సాధారణం కంటే ఎక్కువగానే ఉష్ణోగ్రతలు నమోదవుతుంది ప్రస్తుతానికి. అలానే మనము ఎండల తీవ్రత విషయానికి వస్తే అంటే రానున్న రోజుల్లో ఎండల తీవ్రత ఏ విధంగా ఉంటుంది అన్న దాని గురించి మనం ఆలోచిస్తే రానున్న రోజుల్లో మనకు అంటే మార్చి ఏప్రిల్ మేలో ఎండల తీవ్రత అనేది బాగా మనకు పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తుంది. సాధారణం కంటే మనకు 2 డిగ్రీలు లేదా 3 డిగ్రీలు కూడా ఎక్కువ ఉండే అవకాశాలు కనిపిస్తుంది. కాబట్టి ఈసారి ఎండాకాలం వచ్చేసి అన్ని ఎండాకాలంలో అంటే గత ఒక 5-6 సంవత్సరాల ఎండాకాలంలో పోలిస్తే ఈ సంవత్సరం ఎండాకాలం అనేది ఎక్కువగా ఉండే అవకాశాలు అయితే ప్రస్తుత వాతావరణ పరిస్థితిలో కనిపిస్తుంది. ఇక్కడ చూసినామంటే మనకు వైట్ కలర్ ఇక్కడ కనిపిస్తుంది. వైట్ కలర్కి యువతల పక్కన ఉన్నామంటే ఏమంటే బ్లూ కలర్. బ్లూ కలర్కి అంటే ఈ వైట్ కలర్కి యువతల పక్కన అంటే ఈ వైపున ఉండేవంతా ఏమంటే మనకు రెడ్ కలర్. సో ఇప్పుడు బ్లూ కలరా రెడ్ కలరా అని చూస్తే మనకు మ్యాప్ మొత్తంలో మనకు ఆ ఎర్రటి రంగే కనిపిస్తుంది. సో ఎర్రటి రంగు ఉండగా మనకేమంటే సాధారణం కంటే ఎక్కువ ఎండలు ఉంటుంది, కాబట్టి ఈసారి ఎండాకాలం అనేది తీవ్రంగా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.